మాది సంఘం విలేజ్. ఇంతకుముందు మేమందరం బీఆర్ఎస్ లో ఉన్నాము. అయితే బీఆర్ఎస్ అరాజకాలు తట్టుకోలేక మా గౌడ సంఘం నుంచి ప్రతి ఒక్కరు ఈరోజు ఒక 100 మంది వరకు మా గౌడ సంఘ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్లు ఇప్పుడు వాళ్ళు పరిపాలన లేదు కాబట్టి ఇప్పుడు జరిగేది కాంగ్రెస్ పార్టీ వచ్చేది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి మేమందరం సహకరించి శంకరన్న గారి నాయకత్వంలో పనిచేయాలని ఈరోజు గౌడ సంఘం నుంచి ఒక మినిమం 100 మంది వరకు కూడా జాయిన్ అయినాము. ఇంకా జాయిన్ అవుతారు. ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కృషి చేస్తున్నాము. మాది సంఘం గ్రామము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 60 మంది గౌడ సంఘము మొత్తము కాంగ్రెస్ పార్టీలో ప్రతాపన్న గారు శంకరన్న గారి నాయకత్వంలో కండువాలు వేయడం జరిగింది. బీఆర్ఎస్ అరాచకాలను తట్టుకోలేక అందరూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ప్రజలారా మీకు అందరికి తెలియజేయడం ఏమనగంటే మీరు కూడా ఆలోచించకండి, త్వరలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేద్దాము. కాబట్టి మేము సంఘంలో ఇంకా మొత్తం సంఘం మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరు ఊరు పక్క ఊర్లో కూడా ఒక్క పిల్ల లేకుండా అందరు ఖాళీ అయిపోయినారు. కాబట్టి మీరు కూడా అతి తొందరలో కాంగ్రెస్ పార్టీ అతి భారీ సంఖ్యలో మేము చేరి బీఆర్ఎస్ పార్టీని ఊడగొట్టాలని పిలుపునిస్తున్నా. నీకు ఎవ్వరికి ఏమి ఆలోచించకండి, అతి తొందరలో రావాలి. ఇక్కడ సీట్లు నిండిపోతున్నాయి. కాబట్టి మీరు అతి తొందరలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి. ముందల సీట్లు అన్నీ నిండిపోతున్నాయి, వెనక సీట్లు దొరకాయి. మళ్ళా మీరు ఆలస్యం చేస్తే అమృతం విషయం అవుతుంది. కాబట్టి జై రాహుల్ గాంధీ నాయకత్వం, ప్రకాశం ప్రతాపన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం,